ఈరోజు మనం నీతి కథలలో యచ్చుల సింహం అనే నీతి కథ గురించి తెలుసుకుందాము. ఒక అడవిలో సింహం ఉండేది. దానికి అందమైన జూలు ఉంది. దాన్ని చూసుకొని చాలా మురిసిపోయేది. మిగతా జంతువులను వెక్కిరించేది, ఏడిపించేది. ఒకరోజు జిరాఫీతో, ఏయ్ నీ మెడ చూడు ఎంత పొడవుగా ఉందో, తాటి చెట్టులా అంటూ వెక్కిరించింది. ఇంకొక రోజు ఎలుగుబంటితో, యాక్ నీ వల్లంతా ఒకటే బొచ్చు నల్లగా అంటూ పరాచకాలాడింది. మరి ఒకరోజు ఏనుగుతో, ఏయ్ నీ చెవులు చూడు ఎలా ఉన్నాయో, చాటలా అంటూ వెక్కిరించింది. అలా రోజూ ఏదో ఒక జంతువును ఏడిపించేది. సింహాన్ని ఏమీ చేయలేక జంతువులన్నీ లోలోన బాధపడేవి. ఒకరోజు పక్క ఊరి నుంచి ఒక కోతి అడవిలోకి వచ్చింది. దాన్ని చూసి సింహం, ఏయ్ నీ మూతి చూడు ఎర్రగా ఎలా ఉందో, మాగిన టమోటాలా ఉంది కదా అంటూ విక్కిరించింది. కోతికి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా సింహానికి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. కోతి తిరిగి ఊళ్ళోకి వెళ్ళింది. అక్కడ ఒక క్షురకుడు నెత్తి కొరుగుతూ కనిపించాడు. అది చూసి కోతికి ఓ ఉపాయం వచ్చింది. ఎవరూ చూడకుండా ఆ కత్తిని ఎత్తుకొని వచ్చింది. సింహం గుహ పక్కన ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చొని ఉంది కోతి. చీకటి పడింది. సింహం అలసిపోయి పడుకుంది. అప్పుడు కోతి చడీ చప్పుడు కాకుండా చెట్టు దిగింది. నెమ్మదిగా సింహం జూలంతా శుభ్రంగా కొరిగేసింది. నిద్రలో ఉన్న సింహానికి అదంతా తెలియదు. మరుసటి రోజు పొద్దున్నే ఎప్పట్లానే అడవిలోకి బయలుదేరింది. సింహాన్ని చూసి జంతువులన్నీ పడిపడి నవ్వసాగాయి. అవి అలా ఎందుకు నవ్వుతున్నాయో తెలియక సింహం పక్కనే ఉన్న చెరువులో తన మొహం చూసుకుంది. అంతే, నున్నని గుండు కనపడి అదిరిపడింది. తన అందమైన జూలు మాయమైపోయి గుండు ఎలా వచ్చిందో సింహానికి తెలియదు. మిగతా జంతువులకు మోహం చూపించలేక అడవి వదిలి పారిపోయింది. ఇదండి ఈరోజు మనం యచ్చుల సింహం కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.